అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే మిషన్ వచ్చి స్టాఫింగ్ మిషన్ హెచ్ మోడల్. ఇది వచ్చి మీడియం మోడల్లో. ఈ మోడల్ది ఆపరేషన్, తర్వాత మీకు ఇన్స్టాలేషన్ వీడియో ఇప్పుడు చూస్తాం.
ఇప్పుడు మనం చూసింది వీడియోలో వచ్చి వీలు, తర్వాత డిస్పెన్సరీ ఎట్లా ఎలాగా ఇవ్వాలని చెప్పేసి మేము ఆ వీడియోస్ చూపింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ మిషన్ ది వర్కింగ్, తర్వాత ఆ మిషన్ డీటెయిల్స్ చూస్తాం. ఇప్పుడు చూడండి, ఇది వచ్చి కాపర్ ట్రాన్స్ఫార్మర్, ఇది వచ్చి గేర్ బాక్స్, తర్వాత ఇది వచ్చి రౌండ్ బెల్ట్ అసెంబ్లీ. ఈ బెల్ట్ అసెంబ్లీ ఇది క్యాస్టింగ్ అసెంబ్లీ ఇది. అదే తర్వాత ఇది వచ్చి మీకు హీటర్ బ్లేడ్, హీటర్ బ్లేడ్ వచ్చి మీకు 4 or 5 ఈ రేంజ్లో మీరు పెట్టాలా. తర్వాత ఇది వచ్చి స్మోక్ ఫ్యాన్, ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే పొగ వచ్చి మీకు ఇలాగ వెళ్ళిపోతుంది కింద ఈ ఫ్యాన్ ముఖాంతరంగా. ఇప్పుడు మనం ఆపరేషన్ చూస్తాం. చూసారండి, స్క్రూ డ్రైవరు, తర్వాత మీకు బ్రేక్ రబ్బరు, స్ప్రింగు, అయిపోయిన అలైన్ కీసు, తర్వాత ఫ్యూస్ అన్నీ ఉన్నాయి స్పేర్స్. ఇప్పుడు మనం ఈ మిషన్ ది గేర్ చూస్తాం. చూసుకోండి సార్, 1.8 ఆరెంజ్ షీట్ తీపిస్తున్నాయి పైన. తర్వాత టూ పాయింట్ సెవెన్ ఆ రేంజ్లో ఉన్నాయి థిక్నెస్. ఇది ఇదే మీకు వెయిట్ థిక్నెస్. ఈ మిషన్లో మీరు 60 kg వెయిట్, అప్ టు 60 kg వెయిట్ వరకు మీరు వెయిట్ వేసాం. ఇప్పుడు మనం దీన్ని ఇది చూస్తాం. ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్ను, ఇది ఎంత లెంత్ అడ్జస్ట్ ఉంచుతారు, ఈ పట్టి ఎంత లెంత్ కావాలో అంతకే అంత లెంత్ అడ్జస్ట్ చేసే స్విచ్ ఇది. తర్వాత ఇది వచ్చి రిసెస్ స్విచ్, ఇది ఫిడింగ్ స్విచ్. ఈ రిసెస్ స్విచ్ ప్రెస్ చేసి ఎంత అవుతుంది, పట్టి వెళ్ళిపోతుంది వెనకాల. తర్వాత మీకు ఇంకో ఉత్తర ప్రెస్ చేసేప్పుడు పట్టి కట్ అవుతుంది. ఇది దాస్తి యూస్ అవ్వలేదు, యూస్ ఎట్టు ఎమర్జెన్సీ పర్పస్కి మాత్రం యూస్ చేయాలంటే. ఇది గ్రీన్ ఫీడ్ స్విచ్, ఈ ఫీడ్ స్విచ్ వచ్చి ఏమంటే మీరు ప్రెస్ చేసిన తర్వాత పట్టి ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మనం ఆన్ చేసి చూస్తాం. ఇప్పుడు చూడండి, పట్టి ఇంతే వచ్చింది. ఇప్పుడు మనం కొంచెం ఎక్కువ చేస్తాం, 0.1 చేస్తాం, మీన్స్ 1 చేస్తాం. ఇప్పుడు ఇప్పుడు చూడండి, సో ఎంత లెంత్ వచ్చింది, సో ఎంత మీరు దీన్ని ఎక్కువ చేసి చేంజ్ చేయండి, మీకు లెంత్ జాస్తి ఎక్కువ అవుతుంది. తర్వాత చూడండి, ఈ బటన్ ప్రెస్ చేస్తే మీకు లెంత్ దాస్తి వస్తుంది. ఇప్పుడు టైట్, ఇప్పుడు చూడంటే ఇది మీడియం టైట్ ఉండేది. ఈ టైట్ కొంచెం ఎక్కువ చేయాలంటే మీరు దీన్ని ఆఫ్ చేయాలా. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఉన్నాయి కదా టైట్, ఇది హోల్డ్ చేసుకోవాలి. ఈ బెల్ట్ తర్వాత హోల్డ్ చేసుకోండి. ఈ నట్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో టైట్ చేయండి. చూడండి టైట్ అయినాయా. ఇప్పుడు చూడండి, టైట్ చేసి తర్వాత ఆన్ చేసి జస్ట్ ఈ ప్లేట్ ఉన్నాయి కదండి, చూడండి ఈ ప్లేట్లో ఇవ్వాలా మీకు కనపడుతుందా, ఇక్కడ చూడండి కనపడేది. ఆ ప్లేట్ కింద చూడండి, ఆ ప్లేట్ కింద ఇటు ఇచ్చిన మీకు పట్టి ఇది అవుతుంది. టైట్ అయినాయి. ఇప్పుడు మనం బాక్స్ చూపిస్తే మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి టైట్ చూసుకోండి. ఈ బాక్స్ వచ్చి బ్యాండ్ సీలింగ్ మిషన్ చిత్రం. ఈ మిషన్ వచ్చి మీకు సీలింగ్ పర్పస్ యూస్ చేసే మిషన్. చూడండి మోడల్ నెంబర్. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉన్నాయి, డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ ఇస్తాను. చూడండి మిషన్ వీడియోని. ఇప్పుడు చూడండి టైట్ ఉన్నాయి కదా, ఇంకా కొంచెం ఎక్కువ చేసి మీకు టైట్ చూపిస్తాను. చూడండి ఆఫ్ చేసుకోండి, తర్వాత దీని చేసుకొని టైట్ చేయండి. మీరు ఒక థ్రెడ్ చేసేప్పుడే మీకు 5 kg to 3 kg వెయిట్ వస్తుంది, టైట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి దీని పక్కనే మనం ఇంకో స్టాప్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి దీని టైట్ చూడండి,
ఇక్కడ దీని టైర్స్ రెండు, తర్వాత దీని టైర్స్ రెండు. సో అది దీని టైర్స్ రెండు. ఇక్కడే మీ టైర్ కనబడుతుంది కాస్త అంతే. ఇప్పుడు చూడండి, దీన్ని మీకు ఎత్తి చూపిస్తాను. చూడండి, మీకు ఈ వీడియో నచ్చింది ఎంత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఇలాగా వీడియోస్ మీకు ఇంకా ఎక్కువ కావాలంటే మా ఛానల్లో నోటిఫికేషన్ బిల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు అప్పుడు దా మేము అన్నీ వేసే వీడియోస్ మీకు మీ దగ్గర వచ్చి మీకు చేరుతుంది.